మెదక్ జిల్లా కేంద్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్స్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నరసమ్మ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాలు పూర్తిగా ఐసీడీఎస్ తో పాటు అంగన్వాడీ ఉద్యోగులకు, పేదలకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ నిర్ణయాలు తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, ఐసీడీఎస్ యథావిధిగా కొనసాగించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలను మూసివేయాలని, దాని స్థలంలో బాలవాటిక కిండర్ గార్డెన్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం చేసిందని, ఇదే అమలు చేస్తే మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కేంద్రాల ద్వారా పేద ప్రజలకు అందుతున్న సేవలు కూడా దూరం అవుతాయని తెలిపారు. తక్షణమే 2020 నూతన విద్యా విధానం అమలులోకి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రాలు వీటన్నింటికి సరిపడా బడ్జెట్ ను 2 సంవత్సరాల్లో తగ్గిస్తూ వస్తుందని, అలా కాకుండా బడ్జెట్ లో సరిపడా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్లో నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వము క్యాబినెట్గా నిర్ణయించడం అనేది జరిగింది. ఐసీడీఎస్ ఏర్పడి ఇప్పటికీ 45 సంవత్సరాలు పూర్తయి, 46 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. 46 సంవత్సరాల నుంచి దారిద్ర రేఖకు దిగువ ఉన్నటువంటి లబ్ధిదారులు, అంటే 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీల కేంద్రాల ద్వారా విద్య, ప్రీ స్కూల్ కానీ అట్లనే పోషకాహారం కానీ, తల్లులకు సలహాలు సంప్రదింపులు, బాలింతలకు గర్భవతులకు అనేక రకమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలను ఈరోజు కేంద్ర ప్రభుత్వము నిర్వీర్యం చేయాలనేది ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా ఐసీడీఎస్లో కనుక నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తే మరి అంగన్వాడీ కేంద్రాలను తీసుకొని ప్రైమరీ స్కూళ్ళను లేకపోతే మత సంస్థలకు అప్పచెప్తే మరి అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చేటువంటి ఫుడ్ కూడా అందుబాటు గవర్నమెంట్ ఆధీనంలో ఉండకుండా ఉంటుందనేది ప్రభుత్వము గమనించాలి. ఇలా ఐసీడీఎస్ ద్వారా అందేటటువంటి సేవలు కూడా ఈ పేద ప్రజలకు అందేటటువంటి విధానం లేదు కాబట్టి ఐసీడీఎస్లో నూతన విద్యా విధానాన్ని అమలు చేయకుండా గతం నుంచి ఏ విధంగా అయితే కొనసాగుతుందో అదే విధంగా ఐసీడీఎస్ను ప్రభుత్వం కొనసాగించాలి. అలాగే సరిపడా బడ్జెట్ పెంచాలి, అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చెప్పేసి ఇలా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది కమ్యూనిటీ.